ఒక మంచి క్యారెక్టర్ చేసి కూడా ఒక అసిస్టెంట్ డైరెక్టరో కో డైరెక్టరో మిమ్మల్ని పక్కకు పిలిచి దానిలో సగానికి సగానికి సగం కూడా ఇవ్వకుండా మిమ్మల్ని మోసం చేసిన సందర్భాలు ఉన్నాయి కదా. ఉన్నాయమ్మా. ఇప్పుడు వచ్చిన కొత్త మనకి ఎవరిస్తారో డబ్బులు తెలీదు. బెజవాడ పోలీస్ స్టేషన్ సినిమా పేరే చెప్తా ధైర్యంగా, కొన్నైనా చెప్పాలిగా. అది చేసాము, వచ్చాము, వస్తే పక్క పిలిచి గో ఇటురండి ఇటురండి అంటున్నాడు. ఏంటిది అని పక్క వెళ్తే 300 రూపాయలు చేతిలో పెట్టాడు. ఇదేంటండి అని అంటే అది అంతేనమ్మా, అదమ్మా ఇదమ్మా నా తర్వాత అర్థమైంది. బాధపడ్డాం తర్వాత ఎవరో మేకప్ మ్యాన్ పాపం ఆయన వచ్చి ఇబ్బందిగా ఉంటే తీసుకోమ్మా ఏడవకు ఏమంట. అందుకని ఇప్పుడు మేకప్ వాళ్ళైనా ఎవరన్నా టెక్నీషియన్లు అంటే, ఎందుకంటే ఒక టెక్నీషియన్ వల్ల నేను అనుకుని కొంచెం స్వాంతన పొంది ఆ టైంలో. ఒక అన్న ఒక తమ్ముడు పక్కన ఉండి ఏం పర్లేదు ఇండస్ట్రీ ఇలాగే ఉండదని చెప్తారు కదా. ఇప్పటికొచ్చి కూడా టెక్నీషియన్లతో నేను చక్కగా మాట్లాడతా, అది కదా నాన్న ఇది కదా నాన్న అని నాకు ఏమన్నా తోచినంత నేను ఇస్తాను. అది నాకు అది ఉండిపోయింది మనసులో. అలా ఒక వేషం ఇప్పిస్తానంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చేసేయటం, ఏకంగా బంగారం కూడా చేతిలో పెట్టారంట కదా, ఎక్కడ అది? అది కైకాల సత్యనారాయణ గారు, సత్యనారాయణ గారు పాత ఆర్టిస్ట్. ఓకే. ఆయన ఆయన అంటే ఇంకా ఎస్వి రంగారావు గారి తర్వాత ఆయన ఒక విశ్వరూపం కదమ్మా. అందుకని ఎంతో ఇష్టం, ఎంతో అభిమానం అలా చేయాలి అని ఉండేది. అయితే ఆయనకి వైఫ్ వేషం అని చెప్పేసి మీకు ఎవరంటే ఇష్టం అది ఇది అని అడిగితే మనం చెప్తాం కదా సత్యనారాయణ గారు అంటే, ఓహో సత్యనారాయణ గారు అంటే పడిపోద్ది ఇది అని తెలుసుకున్నాడు వాడు. తెలుసుకొని 10,000 రూపాయలు ఇస్తే నేను వేషం ఇప్పిస్తాను, మీకు 10 రోజులు వేషం ఉంటుంది, రోజుకు 10,000 ఇస్తారు అంటే, ఆ సినిమాలో ఇంత ఇచ్చారుగా, ఈ సినిమాలో ఇంత ఇచ్చారుగా, అంత ఇస్తారంటే ఇక్కడ ఆ మేల్ ఆర్టిస్ట్ని బట్టి ఇస్తారు మీకు అని చెప్పేసి అని ఒప్పించారు. ఎన్ శంకర్ గారు, ఆయన అదేంటి 7 ఎకర్స్లో షూట్ జరుగుతుంది, అక్కడ తీసుకెళ్ళాడు. 10,000 అడిగితే 5,000 ఉన్నాయి నా దగ్గర, ఇచ్చాను 5,000 ఇచ్చాను. ఇంకో 5,000 షూట్ అయిపోయిన తర్వాత ఇస్తానంటే చేతిలో ఉన్న ఉంగరం తీసుకున్నాడు. అది ఇవ్వండి, మీ 5,000 ఇచ్చినారు, మీ ఉంగరం మీకు ఇచ్చేస్తానని. సర్లే, నాకు అతను మోసం చేస్తాడని నాకు తెలియదు కదా, డబ్బులు వచ్చాక ఇచ్చి నా ఉంగరం నేను తెచ్చేసుకుందాం అనుకున్నా. సరే అన్న వెళ్ళాడు, ఏ మేడం టిఫిన్ పెట్టండి అన్నాడు. టిఫిన్ పెట్టారు, మధ్యాహ్నం చక్కగా భోజనం పెట్టారు, 4-5 రకాల కూరలతోటి తిన్నాం హ్యాపీగా. సాయంకాలం వరకు ప్యాకప్ అయిపోతుంది, ఎవరికాళ్ళు సర్దుకుంటున్నారు, వేషం లేదు ఏమి లేదు. సత్యనారాయణ గారు అసలు రాలేదు. అప్పుడు నేను డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగాను, సత్యనారాయణ గారు ఇప్పుడు వస్తారు సార్, సత్యనారాయణ గారు ఎవరు అన్నారు. కైకాల సత్యనారాయణ గారు సార్. అది ఎందుకు, ఆయన ఎందుకు వస్తారు ఇక్కడికే అన్నారు. నాకు వైఫ్ వేషం అని పలానా తీసుకొచ్చాడండి, ఎవడాడు పలానా నెంబరు. ఒక 10 నిమిషాల్లో ఆయన చెప్పేశారు, మోసపోయావమ్మా నువ్వు అని. స్విచ్ ఆఫ్ వచ్చింది నెంబర్. కమింగ్ టు ఆంధ్రా వాళ్ళ, అదొక మంచి సినిమా అని చెప్పచ్చు. ఆ స్లాంగ్ కానివ్వండి, ఎన్టీఆర్ గారి కాంబినేషన్, పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్, ఎవరి ద్వారా వెళ్ళారు అసలు? అది అంతకుముందు పూరి గారు ఆఫీస్ కమా హడ్డిల్స్ ఏమి ఉండే కాదు ఇదివరకు. ఓకే. ఒక ఓపెన్ హౌస్, అది మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఆయన ఉంటే మాట్లాడతారు క్యాజువల్గా, నేను డైరెక్టర్ని, నేను లోపల ఉంటాను, ఒకళ్ళు పర్మిషన్ తీసుకురావాలి, అది అలాగా మెయింటైన్ చేయరు ఆయన. అంత ఇదిగా ఉండేది. అయితే వెళ్ళి కలిసి నాకు తెలియదు, ఒక డైరెక్టర్తో అలా మాట్లాడాలని తెలియదు. నాకు వేషం ఇవ్వండి, ఇంకా టైం ఉందని. టైం ఉందంటే ఎలా అండి, ఇగో నగలన్నీ తాకట్టు పెట్టుకుని తిన్నాం, ఇప్పుడు మీరు నెక్స్ట్ ఏం తినమన్నాను. ఆ రసీదులు తీసుకెళ్ళి ఆయనకు చూపించొచ్చా, అసలు అవసరమా మనకి? కృష్ణానగర్లో మార్వాడీల దగ్గర పెట్టిన నగలు. అయితే ఆయన ఆ వాటిల్ని కూడా రిసీవ్ చేసుకుంటాడు, అందులో ఉన్న అమాయకత్వాన్ని కూడా అర్థం చేసుకునే అంత మెచ్యూరిటీ ఉంది ఆయనకి. ఇంకా ఈవిడ ఇంకా చెప్పేసుకుంటుంది, ఇంకా నన్ను చూసి అన్నీ అనుకున్నాడు. ఇంకా ఏంటి సోది పో అంటారు జనరల్గా అయితే అని. సరే సరే చేద్దరు కానీ ఇస్తాను వేషం అని అన్నారు. అన్నారు ముందు అమ్మా నాన్న తమిళమ్మాయి అనుకుంటామా, ముందు వచ్చింది అదే ముందు వచ్చింది, అందులో ఇచ్చారు వేషం. ఆ తర్వాత ఆంధ్రవాలలో, అసలు ఆంధ్రవాల ఈ తర్వాత ఇంకా బాంబే పద్మ అని మీరు ఫోటో పట్టుకుని ఏ గుమ్మం ఎక్కక్కర్లేదు అని అన్నారు. అది జరిగేదే హిట్ అయితే. కానీ ఆంధ్రవాలలో అప్పుడే ఎన్టీఆర్ గారికి ఒక ఆది అయిపోయింది, అప్పుడప్పుడే ఎదుగుతున్న స్టారు. ఆది రిలీజ్ రోజు ఆంధ్రవాల షూటింగ్ స్టార్ట్ అయిందమ్మా. ఫస్ట్ జైల్లో సీను, జైల్లో పెట్టేస్తారు అతన్ని, మేము బయట ఉంటాము, మా మున్నాను ఏం చేసామరా అని అడిగే సీను. అప్పుడు ఏంటి ఆది రిలీజ్ అయింది, ఆ హిట్ గురించి మంచి టెన్షన్లో ఉన్నాడు ఆ కుర్రాడు. ఆగండి ఆగండి, ముందు ఫస్ట్ తెలుసుకుందాం, ఇట్లా ఇంత టెన్షన్లో ఉన్నాడు తను. ఆ మూమెంట్లో ఫస్ట్ డే షూట్ జరిగింది. జరిగితే
ఏదో ఇచ్చారు, డైలాగ్ ఇచ్చారు, ఇస్తే మా మున్నాన్న ఏం చేశారా అన్నది డైలాగ్ చెప్పమంటే నేను గట్టిగా చెప్పా. చెప్తే రమాప్రభు గారు అన్నారు, షార్ట్ అదేంటి షార్ట్ కట్ అయిన తర్వాత అంత అరవక్కర్లా, డబ్బింగ్లో చెప్పచ్చు అన్నారు. అంటే నాజర్ గారు ఉన్నారు అక్కడే, కూర్చుంటాం అన్నమాట, బయట ఆయన చేస్తాను. ఆయన అన్నారు, నెమ్మదిగా మాట్లాడినా మిమ్మల్ని గుర్తుపడతారండి, ఆ అమ్మాయిని గుర్తుపట్టాలని అరుస్తుంది అన్నాడు. వేణుమాధవ్ గారిని కూడా తిట్టేశారంట? తిట్టలేదురా నేను. ఇప్పుడు NTR కూర్చున్నారు అక్కడ, ఆయనకి అప్పుడు అంత పెద్ద హీరో అవ్వకపోయినా పెద్ద NTR గారి మనవడుగా ఆయన ఒక వెలుగు ఉంది కదా, అప్పటికే ఒక సింహాసనం మీద ఉన్నట్టే కదా ఆయన. అవును. ఆయన దగ్గర తీసుకెళ్ళినప్పుడు, అంతకుముందు వేణుమాధవ్ నేను సినిమా చేసాం అక్క తమ్ముళ్ళుగా, కొంచెం పరిచయం ఉంది మా ఇద్దరికి. ఆ పరిచయంలో ఎప్పుడైనా ఏమే ఏరా అనుకునే అలవాటు ఉంటే నువ్వు NTR గారి దగ్గర కూడా ఆ మాట నన్ను అనొచ్చు. అది లేదు మాకు అలవాటు. పద్మాని పిలిచేవారు, వేణు అని పిలిచేదాన్ని అంతవరకే. తీసుకెళ్ళి ఒకసారి నేను ఫోటో దిగుతాను తనతోటి, తీసుకెళ్ళవా, ఇతను ఎక్కువ కూర్చునేవాడు కదా, గబుక్కుని వెళ్ళి ఫోటో అడగాలంటే భయం అప్పుడు అనని, తీసుకెళ్ళవా ఫోటో కంటే తీసుకెళ్ళి, ఏమే రావే పద్మ అన్నాడు. నాకు కోపం వచ్చింది, వస్తున్నాను ఉండరా అన్న. ఒక 4-5 రోజులు మాట్లాడటమ్మా, నన్ను ఒరే అంటావా, నన్ను ఎందుకు వస్తే అన్నావు, నన్ను ఎప్పుడన్నా అన్నావా, అది అదేం పిలుపు అని చెప్పేసి అది గొడవ పడ్డాం. అదే చిన్న గొడవ, టామ్ అండ్ జెర్రీ లాగా. ఈ ముక్కు సూటితనం, ఈ మాట వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయి ఉంటారు కదా. కొంచెం ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ నన్ను దూరం పెడతారు. నాన్న అంటే ఏ టైప్ ఆఫ్? అంటే ఏమన్నా కూడా లౌక్యంగా సమర్థించుకునే వాళ్ళు కావాలనుకుంటారు కానీ పక్కన పోనా, గొప్పతనాన్ని ఆయన్ని అనుభవిస్తునిస్తే కాస్త నోరు మూసుకుంటే పోయేది కదా. ఇలాంటి ఇదే విషయం బ్రహ్మానందం గారితో కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ఏదో అంటుంటారు. ఇప్పుడు అదే మాట, ఏ బొంబాయి అనే మాట చలపతిరావు గారు కూడా అన్నారు. ఆయన ఆయన అంటేనేమో రోజు KBRలో వాకింగ్కి వెళ్తుంటాం కనుక కొద్ది పరిచయం ఉంది కనుక ఇదేంటి నవ్వేసి ఊరుకుంటాం. పరిచయం లేని వాళ్ళు కూడా బొంబాయి అంటే, సార్ నేను ఇంతకుముందు మేము తెలుసా, ఏం నాకు పేరు లేదా అంటాం. అన్నారా? అన్నాను, మరి అనకూడదు కదా, పెద్దవాళ్ళు కదమ్మా వాళ్ళు. ఓకే. వాళ్ళు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నారు అనేది నాకు నిజంగా అప్పటికి తెలియదు. ఇక్కడ స్థాయిలు అనేది ఏ రకంగా నిర్ణయించబడతాయి, బ్రేక్ వస్తే అది స్థాయి, గుర్తుపట్టకపోతే కాదు అది స్థాయి లేదు అనేది నాకు తెలియదు అప్పటికి. ఓకే. వాళ్ళు మనుషులే, మనము మనుషులు, వాళ్ళకి పెద్ద రెమ్యునరేషన్ ఉంటుంది. ఒక కరెక్ట్గా చెప్పాలంటే పొలంలో కూలీకి వచ్చాం, పెద్ద కూలీ చిన్న కూలీ, మమ్మల్ని ఎందుకు అనాలి అనుకునేదాన్ని. అది రాంగ్. అది ఎదగాలనుకునే వాళ్ళు, దయచేసి ప్రేక్షకులు కూడా చెప్పేది ఏంటంటే, ఎదగాలనుకునే వాళ్ళు అంత అలా మాట్లాడకండి.